काशी विश्वेश्वर क्षेत्र में आये सन्निधि की दक्षिण मुक्ति मंटपम मंटपम उंदी। काशी की संबंधी चित्रम एमिटंटे विश्वेश्वरुडी दर्शन चेसी अक्कड़े उन्ना गंगलो उन्ना नीलु तीसुकुनी वेल्ली आयन तल मीद पोसेस्ते चालू आयन को प्रत्येक तीसुकुवेल्लनवसरं लेदु। मनं अक्कड़े मुक्ति मंटपंलो कूर्चुनी एदो ओक शिव कथ चेप्पुकुनी वाराणसी विडिचिपेट्टालि अनि नियमं। वाराणसी ऊरिके वेल्ली वच्चेयडं कादु, वीलैते मणिकर्णिका घट्टंलो स्नानं चेयालि। ओम नमः शिवाय। वाराणसी गुरिंची చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది। కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము। ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే కృతజ్ఞులం అయిపోతాము। అక్కడే మహానుభావుడు శ్రీ చక్రేశ్వరుడు ఉన్నాడు। కాశీ విశ్వేశ్వరుడిని దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంది। ఆ గుడిలోనికి లోపలికి వెళ్తే కుడి చేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది। ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలిత సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు ప్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు। దాని యందు అయ్య అమ్మ కలిసి ఉన్నారు। ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది। ఓం నమః శివాయ। కాశ్యాంతు మరణాన్ ముక్తిః। కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది। ఆయుర్ధాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండటానికి ఒక చిత్రం జరుగుతుంది। పార్వతీదేవి అటువంటి వారి దగ్గరికి వచ్చి కూర్చుని తన పమిటితో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది। వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిని పొందుతాడు। అప్పుడు డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు। అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు। భృంగి వచ్చి లలాటం నందు పెడతాడు। మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు। అలా వెళ్ళిపోతున్న సమస్త పిపిలి కాదులకు పర్యాంతమునకు స్వామి కుడిచెవులో ప్రణవమును ఉపదేశం చేస్తాడు। ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన ఎందే చేరిపోతున్నాయి। మన పాపధ్వంసము చేయగలిగిన కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపచేయగలిగిన కాశీ మన భరత ఖండంలో ఉంది। అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్య క్షేత్రం। సర్వ జగత్తు లయం అయిపోతున్న తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి। సానంద మానందవనే వసంత మానంద కందం హృత పాప బృందం వారణాసి నాదమ నాద నాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రప్రద్యే।
ఓం నమ శివాయ. వారాహి అమ్మవారికి అనేక అవతారాలు, అందులో కొన్ని బృహత్ వారాహి సాధనము ఎక్కువ మంది శత్రువులు ఉన్నవారు సాధన చేయాలి. స్వప్న వారాహి సాధకులకు అమ్మవారు సాక్షాత్ స్వప్నవారాహిగా రాత్రి స్వప్నంలో అమ్మవారు కనిపించి ప్రశ్న రూపంలో గాని అడిగితే స్వప్నంలో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. కిరాత వారాహి సాధకులకు శత్రువులని సంహరించే శక్తిని ప్రసాదిస్తుంది. లఘు వారాహి సాధకులు స్తంభన విద్యకు వాడతారు. వారాహి తల్లి. ఓం నమ శివాయ. మరొక వివరణ. వారాహి దేవత వారాహ అవతారం నుండి వచ్చిన విష్ణుమూర్తి శక్తి. ఈ దేవత వారాహ మొహం కలిగి ఉండి ఎద్దును వాహనంగా కలిగి ఉంటుంది. ఈ దేవతను తాంత్రికులు ఉగ్రదేవతగా, శత్రువులను పారద్రోలు అభయ శక్తిగా పూజిస్తారు. ఈ దేవత ప్రతి మానవుడు అహంను తొలగించి మంచి జ్ఞానమును, శక్తిని మరియు వాక్ సిద్ధిని కలుగజేస్తుంది. ఈ దేవత ఉగ్రదేవత అయినప్పటికీ అమ్మ కైవల్య రూపిణి, కరుణాస్వరూపిణి. ఈ దేవతను తాంత్రికులు ఎక్కువగా రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు. అందువలనే ఈ దేవతను రాత్రి దేవత అని పేరు. ఓం నమ శివాయ. వారాహి దేవత లలితా సుందరి దేవి యొక్క సైన్య అధ్యక్షురాలు. అందువలనే ఈ దేవతను దండనాయక, దండనాథ. ఈ దేవత లలితా సుందరీ దేవి యొక్క ఆజ్ఞాచక్ర స్థానం నుండి ఆవిర్భవించిన దేవత. లలితాదేవి ఆజ్ఞాచక్రం నుండి వారాహి దేవత రాజ శ్యామల దేవతలో ఆవిర్భవించారు. ఓం నమ శివాయ. వారాహి దేవత అష్టమాతృక లేదా సప్తమాతృక దేవతలలో ఐదవ దేవతగా చెప్పబడుచున్నది. అందువల్లనే ఈ దేవతను పంచమి అని పేరు కలదు. ఈ దేవత చక్రం పంచ ఆవరణముల చక్రముతో నిర్మింపబడినది. ఎందువలన వారాహి దేవత పంచ బ్రహ్మలలో సదాశివుడు భార్యగా చెప్పబడుచున్నది. ఈ పంచబ్రహ్మలు ఎవరు అనగా, బ్రహ్మ సృష్టికర్త, గోవింద రక్షణ, రుద్ర విద్వాంసము మరియు ఈశ్వర. ఓం నమ శివాయ. శంభుని శుంభ పురాణం, మార్కండేయ పురాణం, దేవీ మహాత్మ్యం ప్రకారం మాతృకా దేవతలు పురుష దేవతల శరీరం నుండి ఆవిర్భవించినవిగా చెప్పబడుచున్నది. అదేవిధంగా వారాహి దేవత వారాహ ముఖంతో విష్ణుమూర్తి శక్తి నుండి ఆవిర్భవించిన దేవత. వారాహి దేవత చక్రము కత్తితో యుద్ధము చేసి యుద్ధాన్ని ముగించిన తరువాత శత్రువుల రక్తాన్ని త్రాగి నృత్యం చేస్తుంది. దుర్గాదేవి రక్త బీజంతో యుద్ధం చేసే సమయంలో మాతృకా దేవతలు ఉద్భవించినవి. వాటిని అష్ట లేక సప్త మాతృకలుగా చెప్పబడుచున్నవి. ఈ అష్ట మాతృకల సహాయంతో దుర్గాదేవి రక్త బీజునితో యుద్ధం చేసింది. అప్పుడు రక్త బీజుడు తనను ఒక్కరిగానే ఎదుర్కోమనగా దుర్గాదేవి అష్ట మాతృకలను తనలో నిగూఢం చేసుకుని రక్త బీజుని సంహరించింది. శివాయ. మార్కండేయ పురాణం ప్రకారం మాతృకా దేవతలు అష్ట మాతృకలు అష్ట దిక్కులకు రక్షణగా నియమింపబడినవి. ఇందులో వారాహి దేవత ఉత్తర దిక్కును రక్షణగా నిలిచింది అని చెప్పబడుతున్నది. ఈ అష్ట మాతృకలే అష్ట భైరవులకు భవ్యంగా చెప్పబడుతుంది.
దిక్కులు అష్ట భైరవులు అష్ట మాతృకలు తూర్పు అసితాంగ భైరవుడు బ్రహ్మశక్తి ఆగ్నేయం రురు భైరవుడు మహేశ్వర దక్షిణ చండ భైరవుడు కౌమారి నైరుతి క్రోధ భైరవుడు వైష్ణవి పశ్చిమ భీషణ భైరవుడు చాముండి వాయువ్య కపాల భైరవుడు ఇంద్రాణి ఉత్తర ఉన్మత్త భైరవుడు వారాహి ఈశాన్య సంహార భైరవుడు మహాలక్ష్మి. దేవి భాగవత పురాణంలో ఈ దేవత మాతృకా దేవతలలో ప్రధాన దేవతగా ఉండి తన మిగిలిన మాతృకా శక్తితో కూడి ఏ విధమైన సహాయం కావలసిన తనను కోరమని దేవతలకు వరమిచ్చినది. రక్త బీజిని వదలో ఈ దేవత ప్రేతపై కూర్చుని కోరలతో కలిగి ఉన్న ఈ దేవత రాక్షసులతో యుద్ధం చేస్తుంది.